మై నేమ్ ఇస్ నిహారిక. ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్. ఇప్పుడు నేను భగవద్గీత శ్లోకాలు చెప్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. భగవద్గీత 16వ అధ్యాయం 24వ శ్లోకం. తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్య కార్య వ్యవస్థితౌ న్యక్తవ శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహర్హసి. దీని అర్థం కావున నీవు చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమయ్యున్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవి ప్రపంచమున కర్మమును చేయదగను. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకం. యశ్శాస్త్ర విధిము సృజ్య వర్తతే కామకారక న సుసిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతి. దీని అర్థం ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించును అటివాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమ గతి యగు మోక్షమును గాని పొందనేరడు. భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మతః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాంబుధా భావ సమన్వితః. దీని అర్థం నేను సమస్త జగత్తునకు ఉత్పత్తి కారణమైన వాడను, నా వలనే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తిభావంతో కూడిన వారే నన్ను భజించుచున్నారు. భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం. యో మమ జమునాది చవర్తి లోకా మహేశ్వరం అసమ్మూడస మర్తి యేషు సర్వపాపై ప్రముచ్చతే. దీని అర్థం ఎవడు నన్ను పుట్టుక లేని వాణి గాను అనాది రూపుని గాను సమస్త లోకములకు నియామకుడిని గాను తెలుసుకొనుచున్నాడు అతడు మనుషులలో అజ్ఞానము లేని వాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడువబడుచున్నాడు. భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయను నిత్య తాంస్తిక్షస్వ భరత. భగవద్గీత 8వ అధ్యాయం. భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్ సర్వతో శిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. దీని అర్థం ఆది అంతటను చేతులు కాళ్ళు గలదీయు, అంతటను కనులు తలలు ముఖములు గలదీయు, అంతటను చెవులు గలదీయునయు ప్రపంచమునందు సమస్తమును ఆవరించి వ్యాపించుకొని ఉన్నది. భగవద్గీత 8వ అధ్యాయం 26వ శ్లోకం. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయ మన్య వృత్తిమన్యయ వర్ధతే పునః. భగవద్గీత 13వ అధ్యాయం 17వ శ్లోకం. జ్యోతిషాంపి తజ్జ్యోతిష్టమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం గానగమ్యం హృది సర్వస్య విశిష్టం. థ్యాంక్ యూ.